ఆంధ్ర హక్కు విశాఖపట్నం ఏ పోరాటంతో ఏ స్ఫూర్తితో పోరాడారో దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం చేశారు మీరు? లాలోచిపడి విశాఖపట్నం ఉక్కును కూడా ప్రైవేటీకరణ కానీ అమ్మేసి తీసుకొస్తారా మీరు? మీకు సెంటిమెంట్ లెక్కలేదు, ప్రజల త్యాగాలు గుర్తులేదు, మీకు కావాల్సిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తులు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముడు చెప్తున్నాడు, ఆ మాట చిన్న తమ్ముళ్ళు. అందుకే నేను అడిగాను, పిచ్చి తొగ్గులకు కూడా ఇన్ని తప్పులు చేస్తుంటాడు కానీ పిచ్చి తొగ్గులకు కూడా మించిపోయిన తొగ్గులకు జగన్. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవే కాదు, ఆ రైతులు ఇక్కడి నుంచి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తే దారిలో తిండి తినడానికి కూడా ఎవరిని ఒక కళ్యాణ మండపాలు ఇవ్వనీయకుండా భూములు ఇవ్వనీయకుండా అడ్డం పడ్డాడంటే వీళ్ళు మనుషులా అండి? ఎప్పుడన్నా చూసారా మీరు ఇలాంటి జరుగుతాయా? అంటే ఉన్మాదమా, సైకోనా, లేకుంటే పిచ్చా, లేకుంటే ఏదైనా జరిగిపోతుందని ధీమానా? అర్థం కాని పరిస్థితి. ఆ రోజు మీరు ఒకసారి చూడండి, టిఆర్సీ నేను ఒకటే ఆలోచించాను, రాష్ట్రం విభజన జరిగింది, డబ్బులు లేవు, తెలంగాణ ప్రభుత్వం 43% ఇచ్చింది, ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చి మీరు ఇవ్వకపోతే మాకు నామోషిగా ఉంటుందంటే ఒక్క మాట ఆలోచించకుండా కష్టపడదాం సంపాదిద్దాం, మీకు 43% ఫిట్మెంటే కాదు ఉద్యోగ విరమణ వయస్సు కూడా 60 సంవత్సరాలు చేస్తారని ఉద్యోగస్తులకు న్యాయం చేశాం. టీఏలు ఇచ్చాం, డిఏలు ఇచ్చాం, హెచ్ఆర్ఏ ఇచ్చాం, అన్ని ఇచ్చాం. ఇప్పుడు ఏమంటాడు? 27% నేనే ఆ రోజు ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాను, ఐఆర్ ఇచ్చాను, ఇప్పుడు నువ్వు వచ్చి అంటున్నాడు ఆయన ఏమని? సన్నాయి నొక్కులకు 14% ఇస్తానంటాడు, 15% ఇస్తానంటాడు, 7 DAలు ఇవ్వాలి, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఆ రోజు అన్నాడు ఏదైతే సిపిఎస్ అది ఎంత సొప్పని వారం. అవునా కదా తమ్ముళ్ళు? వారం. తమ్ముళ్ళు మీరేం భయపడద్దండి, అది వారం రోజుల్లో అయిపోతుంది. వారం, ఒక వారం జగన్ పిచ్చే జగన్ సమాధానం చెప్పున్నావు. ఎన్ని వారాలు కావాలి జగన్ నీకు? నిన్న అంటున్నాడు సాక్షి మేనేజర్ అంటున్నాడు, ఈయన మాట్లాడు, ఆయన మౌత్ పీస్ సాక్షి మేనేజర్, ఆయన చెప్తున్నాడు మాకు తెలియకుండా ఇచ్చామని. ఆ రోజేమన్నావు? తెలియకుండా చేసిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడితే చేయాలి, చేయకపోతే చెప్పుతో కొట్టమన్నావు కదా, అన్నావా లేదా? ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఏం చెప్పాలి? బాధ కలగదు ముఖ్యమంత్రి నువ్వు రేమంటావా? అప్పుడు ఇప్పుడు నువ్వు చేసే పనులకు ఏం చెప్పాలి తమ్ముడు? నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి కాదు, అంత ఒకటిగా తమ్ముళ్ళు అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉన్నాయా? అన్న క్యాంటీన్ ఉందా? పెళ్లి కానుకుందా? విదేశ విద్య ఉందా? ముసలవాడికి 200 రూపాయలు పింఛన్లు 2,000 చేసి మళ్ళా 3,000 చేస్తాను, నేను వచ్చుంటే 3,000 రూపాయలు తొలిగల్లో ఇచ్చేవాడిని. ఏమైంది ఇప్పుడు? 250 ఇస్తాను మళ్ళా 250 ఇస్తానని మాయమాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడే ఫరూక్ గారు చెప్పారు, ముస్లిం సోదరులకు ఎక్కడైనా సరే 1,00,000 రూపాయలు మీకు రుణాలు ఇచ్చారా నేను అడుగుతున్నా. ఇంకేం చెప్పాలి తమ్ముళ్ళు? ఇప్పుడు జరిగేదంతా ఓటీఎస్, పేదవాళ్ళ మెడకు ఉరితాళ్లే వేశాడు. ఏమంటాడు? ఎప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు నేను ఇచ్చిన ఇంటికి ఈయనకి పన్ను కట్టాలంట 10000 రూపాయలు అబ్బ సొమ్మని ఏం చెప్పాలి నువ్వు ఇల్లు కట్టించావా నీకు సంబంధం ఏంటి వాళ్ళ ఉండే ఇంటికి ఈయన 10000 15000 20000 తమ్ముళ్ళు కార్పొరేషన్ 20000 రేటు పెరుగుతుంది ఒక ఆయన అన్నాడు ఏమన్నాడంటే నాకు పెళ్ళయింది నా పెళ్ళాంతోనే కాపురం ఉన్నా నాకు పెళ్లి చేస్తావేంట్రా పిచ్చి తుగ్లకని అడిగాడంటే ఏం చెప్పాలి అదే కదా ఇది నీ ఆస్తి నీకు కట్టిన ఇల్లు దాన్ని ఈయనొచ్చి ఇది రివర్స్ టెండరింగ్ రివర్స్ పాలన అది ఈయన చేసే పని దానికి పెద్ద గొప్పగా పేరంట జగనన్న ఏం తమ్ముళ్ళు రేపు ఆయన రాజశేఖర రెడ్డిదో ఈయనదో జన్మదినం ఉన్నట్ట ఆ రోజు దీన్ని ఇనాగరేట్ చేస్తాడంట ప్రారంభిస్తాడంట కార్యక్రమం అంటే ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అడిగేవాళ్ళు లేరని ప్రజల్ని బెదిరిస్తే జరిగిపోతాయని ఇలాంటి ఓటీఎస్ కానీ రేపో ఎల్లుండో మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంచుతాడు ఈ గుంటూరు జిల్లాలో మిర్చి తోటలు నష్టపోయిన వ్యవహారం మీద పర్యటన చేస్తూ ఉన్నాం ఏంటంటే దీన్ని నల్లి తెగులు ఆశించింది ఒక పురుగు ఆశించి మొత్తం రసం పీల్చేసి పంటలు నష్టపోతున్నాయి అనేది చూడడానికి వచ్చాం సరే ఇది ఇప్పుడే మాట్లాడాను మీతో కానీ ఇంకో రసం పీల్చే పురుగు ఒకటి ఉంది రాష్ట్రంలో దాని పేరు చంద్రబాబు నాయుడు ఆ పురుగు మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రం మొత్తం రసం పీల్చేసింది పీల్చేస్తే ఇంక దీని కష్టం దీన్ని భరించడం అని చెప్పి మన 2019లో మళ్ళీ తిరిగి లేవని స్థాయిలో పురుగు మందు కొట్టారు జనం తల్లడిల్లిపోయి దిక్కు తోచక ఏం మాట్లాడుతున్నా తెలియకుండా మైండ్ బ్లాక్ అయిపోయి తిరుగుతున్నారు తండ్రి కొడుకు ఇద్దరు రోడ్ల మీద ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పోగాలం దాపురించిందని మాట్లాడుతున్నాడు ఆయన పోగాలం ఎవరికి దాపురించిందో చూస్తున్నాం కదా 2019 నుంచి 2019లో అయిపోయింది కథ 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ రిజల్ట్ ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చారు మీకు ప్రజలు ఎంత గుణపాఠం చెప్తున్నా కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మొత్తం జనం రసం పీల్చేసి రాష్ట్రం రసం పీల్చేసి పీక్కు తిని కేవలం రాష్ట్రంలో ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అన్నట్టుగా మారిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఈయనేదో చాలా సీనియరు రాజకీయాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయనకి అధికారం ఇస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడేమో అనుకుని పాపం ఒక అవకాశం ఇచ్చారు ఇస్తే ఈయన రాజధాని ఎక్కడ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మన వాళ్ళది ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టాలనుకుని మొదలుపెట్టాడు కథ కేసీఆర్ దగ్గర ఓటు నోటు కేసులో దొరికిపోయి ఓట్లు కొంటూ దొరికిపోయి 10 ఏళ్ల మన హక్కుని హైదరాబాదులో 10 ఏళ్ళు రాజధానిగా ఉండే హక్కుని వదులుకుని రాత్రి రాత్రి మోటా ముల్లే సర్దుకుని పారిపోయి వచ్చేసాడు వచ్చి ఏదో ఎక్కడి నుంచో వలస వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి చాలా చోట్ల పాత కథలు వింటూ ఉంటాం సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా అక్కడ భూములన్నింటినీ తక్కువ రేట్లు కొట్టేసి సొంత మనుషులతో కొనిపించి అమరావతి అనౌన్స్ చేశాడు అమరావతి అనౌన్స్ చేసి ఏదో ఇవాళ చెప్తూ ఉన్నాడు రైతులు ఏదో స్వచ్ఛందంగా ఇచ్చారు భూములని స్వచ్ఛందంగా ఇచ్చారా మీకు రాత్రి రాత్రి తోటలు తగలబెట్టి తోటలు నరికి రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి కొన్నారు కొట్టేశారు ఆ భూములన్నింటినీ మీ సొంత మనుషులతో బినామీ పేర్లతో కొనిపించుకుని పెద్ద పెద్దలు మహానుభావులు మహామహులు చాలామంది కొన్నారు దాంట్లో భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజల్ని జిమ్మికుల్లో ముంచి గ్రాఫిక్లని అవని ఇవని కథ చెప్పుకుంటూ బతికి బతికి 5 ఏళ్ళ తర్వాత జనం చేతిలో బిక్క చచ్చిపోయినట్టుగా అయిపోయింది మీ పార్టీ మీ బతుకు ఇప్పుడు పోగాలను దాపురించింది జగన్మోహన్ రెడ్డి గారికి అంట నీకు పోగాలం 2019లోనే దాపురించింది ప్రజల వల్ల ఏం మాట్లాడుతున్నావు సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటేనంట ఈయన హైదరాబాద్లో అభివృద్ధి చేయడం వల్ల 20,000 ఉన్న ఎకరం 60 కోట్లు అయిందంటే అదే అభివృద్ధి అంట అంటే భూముల విలువలు పెరగడం అభివృద్ధి తిండి లేదా అలో లక్ష్మణ చదువుకోవడానికి దిక్కు లేదు తిండి లేదు వైద్యం లేదు 2 పూట్ల గడవని పరిస్థితిలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే ఆవేదనతో ఉంటే వారిని సంక్షేమ పథకాల ద్వారా అన్ని రకాలుగా ఆదుకోవడం ద్వారా బయట తీసుకురావాలి పేదరికం నుంచి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధి కాదంట. 20,000 రూపాయలు ఉన్న ఎకరం 60 కోట్లు అయితే ఈయనకి అభివృద్ధి అంట. ఈయన లెక్కల్లో భూముల రేట్లు పెరగడం అభివృద్ధి అంట. నేను అడుగుతున్నా, నువ్వు అమరావతిలో పెడతావు కదా, అమరావతిలో భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఈ కొన్నిపాళ్ళు అయినా పెరిగినాయా నువ్వు పెట్టడం వల్ల? కొండేపాళ్ళు అయినా పెరిగినాయా భూముల రేట్లు? నువ్వు ఇక్కడ కొనుంటే పెరుగుండేవి. ఎందుకంటే నీకు కావాల్సింది భూముల రేట్లు పెరగడం, భూముల ద్వారా వ్యాపారం చేయడం, మీ వాళ్ళని కుబేర్లుగా మార్చేయడం, ఆ డబ్బులతో మళ్ళీ రేపు రాజకీయాలు చేయడం. ఇది నీ లెక్క తప్పింది 2019లో అని నీ బాధ అంతా ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్లోని కూడా ఇంకా ఇంకా మంచిగా రిజల్ట్ వస్తూ ఉంది. ఏదో చెప్తున్నాడు, పులి బొమ్మ వేయబోతే పిల్లి బొమ్మ వేశారని. పులి బిడ్డ అక్కడ. పులి బొమ్మ వేసేవాడు ఎవడో, పిల్లి బొమ్మలు వేసేవాడు ఎవడో, రాత్రి హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయి బితుకుని బతికినోడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చేసే కుట్ర రాజకీయానికి ఈ రాష్ట్రం బలైపోయింది. చంద్రు అని ఒక చాలా పేరు ప్రఖ్యాతులున్న నిజాయితీ కలిగిన ఒక జడ్జి రిటైర్ అయిపోయారు. ఆయన గురించి ఇవాళ ఈ మధ్యన మీడియాలో చదువుతున్నాం. తమిళనాడు చెందిన ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఏ వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెడుతున్నారో మాట్లాడారు. మాట్లాడితే ఆయన మీద ఈయన విరుచుకుపడతాడు చంద్రబాబు నాయుడు. ఆయన అలాంటి వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు, రిటైర్డ్ జడ్జీలందరినీ పట్టుకొచ్చి వైఎస్ఆర్కి వత్తాసు పలికించుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. మేము ఇవాళ అధికారంలో ఉన్నాము, మాట్లాడలేము కొన్ని విషయాలు కొంతమంది గురించి. నువ్వు రిటైర్డ్ జడ్జీల గురించి మాట్లాడుతున్నావు, కరెక్టే. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో ఆయన చెప్పాడు కళ్ళ కట్టినట్టుగా. అందుకని నీకు బాధగా ఉంది. మీరేదైనా మాట్లాడచ్చు, ఎవరి గురించైనా మాట్లాడచ్చు. ఆయనకు తోడు ఆ తప్పిటిగుళ్ళు బ్యాచ్ ఒకటి ఉంటుంది, అందులో అచ్చెన్నాయుడు గారు ఒకడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇందాక శాపనార్థాలు పెడుతున్నాడు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలవరని చెప్తున్నాడు ఆయన. ముందు మీ కుప్పం సంగతి చూసుకున్నా. కుప్పం మొన్న పోయింది, మున్సిపాలిటీ, పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టోటల్ ఒక్కడ మిగలే. ఆ కుప్పం 35 ఏళ్ళ నుంచి ఆయన చేతిలో ఉంది, గిలగిల విలవెల్లాడింది. ఇప్పుడు జనం బయటకు వచ్చి ఇది మనం భ్రమల్లో ఉండకూడదు ఎక్కువ కాలం, ఈ పెద్ద మనిషి వల్ల మొత్తం నాశనం అయిపోతున్నామని చెప్పి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. నిన్నగాక మొన్న కూడా మున్సిపాలిటీ పోయింది ఏకపక్షంగా. ఈయన వచ్చి అచ్చెన్నాయుడు గారు చెప్తాడు, పులివెందులు పోతుందట వచ్చేసారి, ముందు మీ సీట్లు కాపాడుకోండి. మొన్న ఏదో లెక్క తప్పి బయటపడ్డారు కొద్దిమంది, ఈసారి వాళ్ళని వస్తారో చూసుకోండి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు. న్యాయస్థానం అంటూ దేవస్థానం ఒక యాత్ర ఇవాళే ముగిసిపోతుంది. ఎవరు స్పాన్సర్డో, ఎవరి కోసం యాత్ర చేస్తున్నారో అందరూ చూస్తున్నాం. నాకు తెలియని విషయం అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అసలు భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూముల? ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో డిస్కస్ కావాల్సిన, చర్చించాల్సిన అవసరం. భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూముల? దీని మీద చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో. మీరు ఎంతసేపు రియల్ ఎస్టేటే తప్ప స్టేట్ ప్రయోజనాలు పట్టవు మీకు. అన్ని వ్యవస్థలనే వాడతారు, ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ లూప్ హోల్స్ ఉన్నాయో తీస్తారు. మీకు అమరావతి బాగుపడితే చాలు, అమరావతిలో మీ భూముల రేట్లు పెరిగితే చాలు. మా తెలియదా ఈ ఉద్యమం ఎలా జరిగిందో, ఎవరు జరిపిస్తున్నారో? స్వయంగా మీరే వచ్చి పెద్ద పెద్ద చందాలు ఇచ్చి పబ్లిక్గానే ఇచ్చారు చందాలు, బంగారం, గాజులు. అమెరికాలో జోలు పెట్టి డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారంట దీనికి, అమరావతి యాత్రకి. మళ్ళీ న్యాయస్థానం నుంచి దేవస్థానం అని పేరు దానికి. ఎక్కడ ఏమీ జరగకపోయినా వాళ్ళ బౌన్సర్లో వాళ్ళే కొట్టుకుని ఇదిగో ప్రభుత్వం వాళ్ళ మీద దాడి చేస్తుందని ఒక దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు పోగాలం దాపరించింది వైఎస్ఆర్ పార్టీకి కాదు, మా నాయకుడికి కాదు. పోగాలం మీకు 2019లోనే దాపరించింది. ఇంకా దాని నుంచి మీరు బయటపడడం అనేది అసాధ్యం. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడేసి పిచ్చిగా మాట్లాడి ప్రజలు ఇంకా చులకన అయిపోకండి. కనీసం మీ పార్టీని బతికించడం కోసం ఇలా జగన్ మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం వల్ల మీకేం పెద్ద ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను.